జింబాబ్వేతో వన్డే సిరీస్ ను టీమిండియా ఘనంగానే ఆరంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్ లో బోణి కొట్టింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ మ్యాచ్ పై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా పాటించుకోలేదు. కోహ్లీ రోహిత్ వంటి ప్లేయర్లు లేకపోవడంతో ఈ మ్యాచ్ పై ఫోకస్ చేయలేదు. స్టార్ అట్రాక్షన్ లేనందున లైట్ తీసుకున్నారు. పైగా జింబాబ్వే అసలు పోటీ ఇవ్వలేకపోయింది, భారత బౌలర్ల ముందు తేలిపోయింది. నిజానికి సిరీస్ ఆరంభానికి ముందు దుమ్మురేపుతా అంటూ సవాళ్లు విసిరింది. బంగ్లాదేశ్ను ఓడించినట్టు టీమిండియాను ఓడిస్తామని జింబాబ్వే ప్లేయర్లు కొందరు వార్నింగ్లు కూడా ఇచ్చారు. దీంతో కనీసం పోటీ అయినా ఇస్తుందేమో అని అభిమానులు భావించారు. కానీ జింబాబ్వే అసలు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే వార్ వన్ సైడ్ అని ఫిక్స్ అయిపోయేలా చేస్తుంది. జింబాబ్వే 189 పరుగులే చేసి నిరాశపరిచింది. దీంతో టీమిండియా బ్యాటింగ్ లో పోరాడాల్సిన పని లేకుండా పోయింది. ధవన్, గిల్ కూడా టార్గెట్ చేజ్ లో T20 స్టైల్లో ఏమీ ఆడలేదు, కూల్ గానే బ్యాటింగ్ చేశారు. అయితే టాస్ గెలిచిన తర్వాత టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న కాస్త ఆసక్తి ఉండేది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే టీమిండియా బ్యాటింగ్ ను అభిమానులు ఎంజాయ్ చేసేవాళ్ళు. పరుగుల తుఫాన్లో మునిగి తేలే అవకాశం ఉండేది, కానీ అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎక్కువ మంది అభిమానులు ఈ మ్యాచ్ ను చూడలేదు. చూసిన వాళ్ళు కూడా బోర్గానే ఫీల్ అయ్యారు. తర్వాత రెండు మ్యాచ్లకు ఆదరణ దక్కేది కూడా కష్టమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బలహీనమైన జట్లతో మ్యాచ్లు అంటేనే ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. మొన్నటికి మొన్న విండీస్ టూర్ ను కూడా ఆస్వాదించలేకపోయారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు రాత్రిపూట జరగడంతో లైట్ తీసుకున్నారు. జింబాబ్వేతో మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగినా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు.